వాడండి మా వాడు కూడా ములస్తం లలిత నేను మా వాడు కూడా ఒక పని కూడా అప్రూవ్ చేయలేరు ఇదేంటి అని ఒక 3 టైమ్స్ మేడం అడిగిన దగ్గరికి వెళ్ళి కూడా ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఎప్పుడు చూసినా గొడవ 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 ఆ మౌత్ పీస్ ఇవ్వరు ఇచ్చిన అది ఆఫ్ లో ఉంటది ఇచ్చిన మాట ఇచ్చాము అది ఆఫ్ లో ఉంటది ఇక ఎప్పుడు చూసినా గొడవ వీళ్ళొకటి మాట్లాడుతుంటే వాళ్ళొకటి మిగతా కౌన్సిలర్లతో కాదు కదా మేము మాట్లాడేది చైర్మన్ మేడంతో మాట్లాడుతున్నాము మిగతా కౌన్సిలర్ ఎందుకు లేవాలి ఎందుకు మాట్లాడాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఇదొకటి బాగా ప్రతి 1 ఇయర్ నుండి నేను ఎదుర్కొన్న సమస్య ఇదొకటి మేము లేచి మాట్లాడేది చైర్మన్ మేడంతో మిగతా కౌన్సిలర్లు ఎందుకు మాట్లాడతారు మేము వాళ్ళతో కాదు కదా మాట్లాడడానికి వచ్చింది కోఆప్షన్ వాళ్ళు కూడా మాట్లాడడం ఈ రోజు అయితే ఇదొకటి బాగా ఖండించుతున్నాను మేడం దగ్గరికి వెళ్ళి 46 వార్డ్ లోపల ఒక్క పని కూడా చేయమా అది ఆమోదం చేయలే మేడం అని అడిగితే అసలు దానికి రెస్పాండ్ కాలేదు రెండోది 9 కోట్ల వర్క్ ఉన్నది దానికి 7 కోట్ల వర్క్ అయిపోయింది ఖర్చు అయింది మిగతా 2 కోట్ల మిగతా బ్యాలెన్స్ ఏ ఉంది మరి అంత అమౌంట్ మిగతా దానికి ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఈ సార్ని అడిగిన డీ సార్ని సార్ని అడిగితే కూడా సార్ కరెక్ట్ సమాధానం ఇవ్వలేరు దాని కొరకు మేము ఈరోజు వాకౌట్ చేయాల్సి వచ్చింది अब तक एक काम भी नहीं लगाए हरितहारम एक दिन एक साल हुआ अब तक नहीं करे हम लोग सब बात करें तो हरित टीआरएस वाले हैं बैठो बैठो वो हम लोग सब बोल रहे कहीं कुछ है म्यूनिसिपल पर कांग्रेस पर नहीं है क्या गरीब आदमी आके ठेले वो सब निकाल दिए बोला कैसे जीते साधारण समावेश पदको गंटक स्टार्ट पदको गंटक स्टार्ट तरह మేము అంటే ఎజెండాలో ఒక రెండు అంశాలు చదివిన తర్వాత మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు అంటే బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా కృష్ణాది కాంగ్రెస్ తరఫున ముందుగా గారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన తర్వాత నేను లేచిన అప్పుడే నేను నిలబడడం జరిగింది దాదాపు ఒక 1 అవర్ నేను నిలబడ్డాను నిలబడ్డ తర్వాత కూడా అంటే మైక్ చేతిలో ఉన్నా కానీ మైక్ ఆఫ్ చేసి అంటే ఇబ్బందికరంగా అంటే మేము ప్రజల సమస్యలు మాట్లాడడానికి వచ్చినప్పుడు మాకు అంటే మాకు హక్కు లేదా ఎందుకు ఇట్లా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటే మేము కుట్రపూరిత రాజకీయాలు చేయట్లేదని మాట్లాడుకుంటేనే వ్యత్యాసం అంటే కేవలం ఇక్కడ టీఆర్ఎస్ ఓటర్ టీఆర్ఎస్ పార్టీకి గెలిచిన వాళ్ళు మాత్రమే పని చేస్తున్నారు మిగతా వాళ్ళల్లో పని చేయొద్దని డిసైడ్ అయినట్టయితే అదే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళండి మాకు ఓట్లు వేయలేదు మీరు ఓట్లు వేయలేదు కాబట్టి మీ వాళ్ళల్లో మేము అభివృద్ధి చెయ్యమని ఖచ్చితంగా చెప్పండి పబ్లిక్లో చెప్తే బాగుంటుంది కదా మేము ప్రజలకు వెళ్ళి చెప్తాం మన వాళ్ళు టీఆర్ఎస్కి సంబంధించింది కాదటమ్మ మన పని చేయాలంటే మనది మనం చేసుకుందాం సొంతంగా చెందాలన్న కోసం చేసిన వాడకట్ట డెవలప్ చేసుకుంటే తప్ప ఈ రకంగా ఈ రకంగా ప్రజల్ని మేము ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపమండి ఖచ్చితంగా పని అనేది చేసుకుంటాం ఇక ముందు కూడా జరుగుతుంది పని అనేది తన ఆలోచన ఎప్పుడు కూడా చైర్పర్సన్కి ఎట్లా ఉండాలి పారదర్శక పాలన అందిస్తున్నానని మైకులలో చెప్పడం కాదు మన పాలనలో చూపించాలి పాలన ప్రజలే ప్రశ్నిస్తున్నారు వాళ్ళ మిమ్మల్ని మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు శానిటేషన్ ఫెయిల్ ఇప్పుడు పట్టణ ప్రగతి నిధులలో ఎంత గోల్మాల్ చేసిండ్రో తెలుసు హరితహారంలో ఎంత గోల్మాల్ చేసిండ్రో అన్ని ప్రజలు ఆల్రెడీ పేపర్లలో వచ్చింది కలెక్టర్ గారు కంప్లైంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది మీరు ఎక్కడ తేడతెల్లం చేసుకున్నారు మీరు ఎక్కడ వైట్ పేపర్ లాగా ఉండాలి ఎక్కడ వైట్ పేపరు అన్ని రాతలు రాసి పేపర్లలో ఎక్కడనే ఉన్నది మీ వ్యవస్థ అనేది 30 లక్షలు వెళ్ళి చెట్లు కొనుక్కొచ్చిండ్రు ఏం చేసిండ్రు చెట్లు ఏమి ఏది కూడా కరెక్ట్ లేదు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు ముందున్నది అప్పుడు మీరేం సమాధానం చెప్తారో చెప్పుకోండి మేము ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు తిరగబడితే కానీ ఇప్పుడు చూసినాం కదా టీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ప్రజలు తిరగబడితే ఏమైంది ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చేటట్టు కనబడుతుంది ఇప్పుడే చూస్తున్నాం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది జగిత్యాల పట్టణ అభివృద్ధి మొదట మేము ప్రమాణ స్వీకారం చేసే రోజు జగిత్యాల పట్టణాభివృద్ధి మన ధ్యేయంగా పారదర్శకంగా మన అందరం ఉందామని చెప్పి అంటే పార్టీలకు అతీతంగా మన జగిత్యాల పట్టణ అభివృద్ధి చేసుకున్న దిశగా ఆనాడు ప్రమాణం చేయడం జరిగింది కానీ ఈనాడు జగిత్యాల పట్టణంలోని కొన్ని వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కావచ్చు ఇండిపెండెంట్ సంబంధించినవి కావచ్చు వాళ్ళ ఏవైతే కొన్ని వాళ్ళు గెలిచారో కాంగ్రెస్ వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు వాళ్ళ వాటిల అభివృద్ధి ఈ ఎజెండాలో కనిపిస్తలేదు ఒక్క రూపాయి కూడా
దీని స్పష్టత ఇవ్వాలని చెప్పి అధ్యక్షుల గారిని కోరితే మా పక్కనటువంటి కౌన్సిల్ సోదరులు కూడా మమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడు ఒక వ్యక్తులు అంటారు ఎస్సీ సప్ల నిధులు మీకు లేవా నీది ఎస్సీ వాడని చెప్పంటే ఎస్సీ సప్ల నిధులు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అది మా హక్కు ఎస్సీ సప్ల నిధులు మా హక్కు ఈనాడు ఈ బడ్జెట్లో మా వార్డుకు సంబంధించిన నాల అది చాలా దుర్గంధంతో పట్టణ ప్రజలు దాదాపు జగిత్యాల పట్టణంలో నాలుగు నుంచెల్లా ఎన్ని వార్డుల కట్ల మురికి వారంతా ఆ గాంధీనగర్లో కలవట దగ్గర కలుస్తుంది కనీసం దానికి అభివృద్ధి చేయండి ఆ మధ్యలో వరద రావడం వల్ల నీళ్ళు ఇళ్ళకు రావడం జరిగింది చెప్పంగా అధికారులకు ఆ రోజు జేసీబీ ద్వారా దాన్ని తీయడం జరిగింది సంతోషం దానికి శాశ్వత పరిష్కారం చూపించండి అయ్యా మహాప్రభు అని చెప్పి ఇయాల వేడుకోవడం జరిగింది ఆ డ్రైనేజీకి ఒక రూపాయి కూడా అధికారులు నాయకులు ఎవరు కూడా మా వార్డు అభివృద్ధికి ఆ డ్రైనేజీకి ఒక రూపాయి కూడా ఈ ఎజెండాలో పొందుపరచలేదు మాతో పాటు మా కౌన్సిల్ సోదరులు సోదరి మండలందరూ కూడా నలుగురు ఐదుగురు ఆరుగురు ఉన్నారని చెప్పి మేము మాట్లాడంగానే మాకు అడ్డగట్టలేసాడు ఏ కూసోవాయి అని చెప్పనుడు అరే ఆగవయ్యా అని చెప్పనుడు ఇంతవరకు ఇది సమంజసం అని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్షుల గారికి మేము ప్రతి నిమిషంలో మా బాధలు చెప్తా ఉన్నాం అధికారులకు కూడా చెప్తా ఉన్నాం కొన్ని రోడ్లు మోర్లు కొబ్బరికాయలు కొట్టారు పనులు స్టార్ట్ కాలే గాంధీనగర్ పట్టణంలో మారిక సంక్షేమ సంఘాలు కూడా మొన్న రావడం జరిగింది అక్కడ ఒక ఎస్సీ శ్మశాన వాటిగా ఉంది అది అసలు దాని మరమ్మతులే లేవు దాన్ని పట్టించుకుంటూ నాదు లేదు దానికి టెండర్ అయింది కాంట్రాక్ట్ అయింది అంటారు ఏమంటారు దాన్ని పనులు స్టార్ట్ చేయాలని చెప్పంటే కనీసం దాని మీద రెస్పాన్సిబిలిటీ లేదు కొందరు అర్థంటారు అట అర్థంలో వాళ్ళ లెటర్ ద్వారా అలా పేర్లు రాసి ఇచ్చారు అని చెప్పి ప్రశ్నించినాం దానికి కూడా దానికి సమాధానం అలకపోయింది దయచేసి జగిత్యాల పట్టణాభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం అని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చెప్పినాం కానీ ఆ మాట ఇక్కడ కరెక్ట్ లేదని చెప్పి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా కనీసం మా వార్డు అభివృద్ధి చేయండి మాకు వ్యక్తిగతంగా మా మీద కోపం ఉంటే వేరే రకంగా చూపించండి కానీ కాకపోతే మా వార్డు అభివృద్ధి ధ్యేయంగా మేము ముందున్నాం కాబట్టి వార్డు ప్రజల కోసం జగిత్యాల పట్టణ ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అనుక్షణం మీతో పాటు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మేము మున్సిపల్ నుంచి ఇలా వాకౌట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన జై కాంగ్రెస్ జై జై జీవన్న జై జీవన్. ఎంత అన్యాయం అని అంటే బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైతే లేదు. బీజేపీ వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్య అర్థమైతే లేదు. 15th ఫైనాన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసే బడ్జెట్, అది దాంట్లో పాట పట్టణ ప్రజలకి డైవర్ట్ చేసి పట్టణ ప్రజలకి గ్రాంట్ వచ్చినట్టు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సర్కులర్ ఇష్యూ చేసింది. ఏంది సమస్య అని అంటే మా ఇంకొకటి ఏదైతే మా ముస్లిం వార్డ్స్ మూడు వార్డ్స్ ఉన్నాయో అవుట్స్కట్ ఏరియాలో ఉన్నాయో కిలోమీటర్ల కొద్ది మట్టి రోడ్లు ఉన్నాయి. కిలోమీటర్ల కొద్ది వీళ్ళు చేసుకున్నాయి పెట్టుకున్నాయి టౌన్లో సీసీ రోడ్లు 100% డెవలప్మెంట్ ఏరియాలో పడినా రోడ్ల మీద రోడ్లు పెడుతుంది. కిలోమీటర్ల కొద్ది ఏదైతే మట్టి రోడ్లు ఉన్నాయో కంకర రోడ్లు ఉన్నాయో దాని మీద సీసీ రోడ్లు పెట్టాలి, డ్రేస్ లేని స్థలంలో డ్రేస్ పెట్టాలని చెప్పి ఎంత డిమాండ్ చేసి గంట నుంచి మొత్తుకున్నా కానీ మేడం గారు మా వార్డులో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇండిపెండెంట్ జయశ్రీ గారికి కాంగ్రెస్ పార్టీ వార్డులకు అవుట్స్కట్ లోపల ఎస్సీ రిజర్వ్ వార్డు రెండు, ముస్లిం వార్డ్స్ మూడు, ఒకటి బీసీ వార్డు ఇంకోటి బీసీ వార్డు, రెండు బీసీ వార్డులు మూడు మైనార్టీ వార్డు రెండు ఎస్సీ వార్డులకు ప్రాధాన్యత ఇంత కూడా లేదు. టౌన్ లోపల వాళ్ళే రోడ్ల మీద రోడ్లు వేస్తారు కొరకు పెట్టుకున్నారు కానీ నిర్దిష్టమైన హామీ ఏమైనా ఇస్తారని చెప్పి అడిగితే కూడా ఆయన నోరు తెరపలేదు, ఏం చేస్తలేదు. కీ ఇక్కడ లేనట్టు కనపడుతుంది నాకైతే, కీ ఇక్కడ లేదు. బడ్జెట్ ప్రతిపాదన కీ మేడం దగ్గర కనపడతలేదు నాకైతే. మీటింగ్ లోపల ఏం మాట్లాడినా కానీ కీ ఇక్కడ ఉన్నట్టయితే కనపడతలేదు. అచ్చా పోనీ, ఇంతకు పూర్వము ఇప్పుడు ఏదైతే టౌన్ లోపల కొబ్బరికాయలు కొట్టి ఏదైతే వర్క్స్ స్టార్ట్ చేస్తుందో 2019లో ఆయన వర్క్స్ అవన్నీ 2019లో ఎస్ఎస్సీ లోపల కానీ ఎల్ఆర్ఎస్ లోపల జరిగిన పనులకే దాదాపు 48 వాళ్ళల్లో ప్రతి వాడుకు 10 లక్షల వర్క్స్ పెట్టిండ్రు. గమే ఇప్పటి వరకు కొబ్బరికాయలు కొడుతుంది తప్ప కానీ వీళ్ళు పెట్టిన 10% కూడా లేవు. 80-90% పాత కౌన్సిల్ లోపల అప్పుడు అయిన వర్క్స్ అప్పుడు టెండర్ అయినాయి. ఇప్పుడు మేము కౌన్సిల్ రాకముందు టెండర్ అయిన వర్క్స్ కొబ్బరికాయలు కొడుతుంది, కొత్త కొట్టేది ఏం లేదు. పట్టణ ప్రణాళిక లోపల ఒకటి ఏంటంటే QFIDC లోపల ఏదైతే వర్క్ చేస్తుందో అది మాత్రం 50 కోట్ల రూపాయలు లోన్స్ వచ్చిన దాంట్లో మాత్రం వాళ్ళు ప్రతిపాదన చేసి వాళ్ళు వచ్చి చేసుకొని కానీ మా వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి ఎంత నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని చెప్పిన దాన్ని ఇస్తలేదని పోయిన మీటింగ్ లోపలే మా వాళ్ళందరినీ కోరుకొని చైర్మన్ ఛాంబర్లకు పోయినని పోయి మేడం గారు మా వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, లాస్ట్ 4 మాసాలు 6 మాసాల నుంచి కోవిడ్ అయిపోయిన తర్వాత ఇస్తలేరు, మాకు కనీసం వాళ్ళల్లో ఏదైతే న్యాయంగా ఉన్న వాళ్ళని పెట్టండి 10 లక్షలు 5 లక్షలు పెట్టండి అని చెప్పి పోయిన మీటింగ్లో చెప్తే కూడా ఎజెండా లోపల కూడా మమ్మల్ని సంప్రదించకుండా ఏదైనా ఎజెండా ఇష్యూ అవుతుందంటే చైర్మన్ గారు కౌన్సిల్ను సంప్రదించాలి. మేము లాస్ట్ 20-30 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం. చైర్మన్ గారు లాస్ట్ 4 కౌన్సిల్
చైర్మన్ లాగా చూసినాం ఎవరైనా కానీ కౌసర్ కు ఫోన్ చేసి ఎంఐఎం వాళ్ళలో ఏమైనా పనులు ఉన్నాయా అర్జెంట్ మోర్లు లేవా లేకపోతే రోడ్లు లేవా అనే ప్రాబ్లం ఉన్నాయా అని చెప్పి అడిగి మాత్రమే ఎజెండా ఇష్యూ చేయాలి ఏ పార్టీలో కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ తరగానే ఎజెండా తరగానే కనపడుతుంది అప్పుడు ఎంతమంది దేశాయ్ గారు చేసిండ్రు పట్టి గారు చేసిండ్రు విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారు చేసిండ్రు భూషణ్ గారు చేసిండ్రు డెవలప్మెంట్ చేసిండ్రు ప్రతిపక్షంలో కూడా కల్పనపై రాజకీయం చేసిండ్రు కానీ ఇదే విడమించి పాలించడం అనేది వీళ్ళ దగ్గర